Hi, hi, Kerala. Good morning. What's your phone? Bo 4:13. Good morning, Kerala. We are leaving. Actually, night oka video chesamo. Thiruvananthapuram nice street food. అండ్ మాకు మధ్యలో ఒక స్వామివారి ఏనుగు కూడా కనపడింది. గోప్రో దయ వల్ల వీడియో కరప్టెడ్ అంట, ఆ వీడియో డిలీటెడ్ అని వచ్చింది. ఫోన్లే. అండ్ నేను 3:30కే దర్శనం చేసుకున్నాం. ఓకే, అండ్ ఫైనల్ డే కన్యాకుమారి. ఇప్పుడు గోయింగ్ వెళ్ళిపోతున్నాం. అండ్ రాత్రి వెస్ట్ నాడా, అండ్ దిస్ ఈజ్ వెస్ట్ నాడా. అన్నీ చూపిస్తా. మార్నింగ్ 3:30కే వెళ్ళాము గుడికి. అసలు ఎంత ఈజీగా అయిపోద్దని నేను అసలు అనుకోలే. అండ్ అసలు మనకు తెలియదు, ఆ లాంగ్వేజ్ రాదు, ఎలారా బాబు దర్శనం చేసుకోవాలి అనుకున్నా. ఇది వెస్ట్ నాడా, హోటల్ అన్నపూర్ణ బిసైడ్. ఇది వెస్ట్ గేట్ అన్నమాట, వెస్ట్ నాడా అంటే. దిస్ ఈజ్ వెస్ట్ నాడా. అండ్ ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇది ఇది అబ్బాయిలందరికీ ఇదే డ్రెస్, ధోతి డ్రెస్ అక్కడ. అది ఇదన్నమాట ఎంట్రన్స్. మిలిటరీ వాళ్ళు ఇక్కడ అవుటర్స్ బైక్స్ అన్నీ బయటే. అండ్ గర్ల్స్ కానీ ఎవరైనా సరే శారీ ఆర్ లేకపోతే వాళ్ళతో పాటు టీ షర్ట్ అండ్ రైట్ కదా. అది వెస్ట్ నాడా గేట్లో నుంచి వెళ్ళాము. 3:30కి వెళ్ళాము మార్నింగ్. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఒక్కొక్క దర్శనం మీన్స్ ఎలా అంటే ఎవ్వరు జనాలు లేరు మార్నింగ్ 3:30 కాబట్టి. చాలా హ్యాపీ అంటే చాలా హ్యాపీ. మీకు ఎగ్జాక్ట్లీ ఎలా చెప్పాలి, 2 మినిట్స్లో దర్శనం అయిపోయింది. 2 మినిట్స్లో దర్శనం అయిపోయింది. వెరీ ఫ్రీ అంటే వెరీ ఫ్రీ. స్వామివారిని మనం ఎప్పుడు మన దేవుళ్ళగా కాకుండా విడివిడిగా చూడాలి. లైక్ ఎలా అంటే 3 గదుల్లో చూడాలి. ఫస్ట్ మనకు కనపడేది ఆయన నడుము, తర్వాత ఏమో ఫేస్, తర్వాత ఏమో కాళ్ళు. ఒకటి కనపడితే ఇంకోటి కనపడదు. సో అలా వాళ్ళు ఎందుకో మరి అలా డిజైన్ చేసి పెట్టుకున్నారు. ఓకే, బాయ్ బాయ్ కేరళ తిరువనంతపురం. ఆహా, రాత్రి ఇక్కడ వీడియోలో నేను లాటరీ కూడా కొన్నాను. 25 రూపీస్ పెట్టి లాటరీ కూడా కొన్నా. ఒక ఏనుగు కూడా కనపడింది మాకు, అది కూడా చూసా. అదే ఒక చిన్న ఒక దోశ బండి దగ్గర ఫుడ్. అది వీడియో ఫైల్ కరప్టెడ్ అని వచ్చింది టుమారో మార్నింగ్ చూపించగానే. అండ్ మార్నింగ్ 3:30కి వెళ్ళాము, మాకు 3:35 కల్లా అయిపోయింది దర్శనం. 3 మినిట్స్ కూడా గ్యాప్ ఎందుకంటే లైక్ ఇది మేము టీ షర్టును నైట్ ట్రాక్ వేసుకెళ్ళాం. సో ఆయన ఆటో ఎవడంట మెన్స్కి ఆ దగ్గర అదే అది నేను చూపించా కదా వెస్ట్ నాడా అంటే. వెస్ట్ నాడా, ఈస్ట్ నాడా, సౌత్ నాడా ఇలా ఉంటాయి గేట్స్ ఇక్కడ, 4 వైపులు 4 దిక్కులు. సో మేము మాది వెస్ట్ మాది హోటల్ దగ్గర నుంచి వెస్ట్ నాడా కాబట్టి అటు వెళ్ళాం. సో అదే బెస్ట్ అని నాకు నిన్నే తెలిసింది. వై అంటే అక్కడ అక్కడే ధోతి కౌంటర్ ఉంది, అక్కడే క్లాక్ రూమ్ ఉంది, అండ్ అక్కడే బట్టలు మార్చుకునేది కూడా ఉంది. లోపలికి అబ్బాయిలకి షర్ట్ వేసుకోకూడదు, ఏం వేసుకోకూడదు, ప్లెయిన్గా ఉండాలి. అండ్ కింద లుంగి కట్టుకోవాలి, ధోతి మీన్స్ ధోతి ఓన్లీ. అదే అబ్బాయిలకి, అదే మెన్స్కి అదే డ్రెస్ కోడ్ అన్నమాట. అండ్ అమ్మాయిలకి వచ్చేసి పంజాబీ డ్రెస్ ఏమి అలౌ చేయరు, ఓన్లీ శారీ లేకపోతే షర్ట్ కింద లుంగి అది. సో అదనమాట. అండ్ మాకు అక్కడ అప్పటికప్పుడు పొద్దు 3:30కి ఎవర్రా బాబు లుంగీలు అమ్మేది
అనుకున్నాము. తెరచూస్తే ఆ గేట్ మెయిన్ ఎంట్రన్స్ గేట్ లెఫ్ట్లోనే ఇవన్నీ అవైలబుల్. అక్కడే కొనేసి అక్కడే చేంజ్ చేసుకుని అక్కడే క్లోక్ రూమ్లో ఇచ్చేసి హ్యాపీగా దర్శనంకి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత గుడి మొత్తం ఖాళీ, ప్రశాంతంగా, హ్యాపీగా ప్రతిదీ చూసుకుంటూ, అప్పట్లో కట్టింది కదా సో మొత్తం అదంతా చూసుకుని చూసుకుంటూ చూసుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోయాం. అండ్ మాకేమైనా భాష పోతే అక్కడ మన ఇండియన్ మిలిటరీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మొత్తం హిందీ వచ్చు, ఇంకా మొత్తం హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు. సో వాళ్ళు బాగానే ట్రీట్ చేసుకుంటూ మనల్ని, అంటే వేరే వేరే స్టేట్స్ నుంచి వస్తాం కదా, సో వాళ్ళు మనల్ని అర్థం చేసుకొని ఓకే ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని చెప్పి మొత్తం చెప్తున్నారు. అంటే వాళ్ళ మలయాళం లాంగ్వేజ్ మనకు రాదు కదా. సో ఇంకోటి ప్లస్ ఏంటంటే, మేము ఒకసారి కాదు ఖాళీగా ఉందని చెప్పి రెండు సార్లు తిరిగాం. మరి మూడు సార్లు తిరిగితే వాళ్ళే చూసి ఏందయ్యా ఇది బుద్ధి లేదా అంటారేమో అని. సో ఇంకా ఏమో అంటారో లేదో కూడా తెలియదు. ఫోన్లో పిల్లలన్నీ వదిలేస్తారా లేకపోతే అది అలా చూడొచ్చా ఎన్నిసార్లు అయినా లైన్లో ఉంచుకొని అదే అర్థం కాల. సో గర్భగుడి లోపల వరకు ఫ్రీగా నడుచుకుంటూ వెళ్ళిపోయాం. మన పీడబిడులు గ్రౌండ్లో నడుచుకున్నట్టు నడుచుకుంటూ వెళ్ళిపోయాం. అక్కడ నుంచి కొంచెం లైన్ ఉంది. లైన్ అంటే మీ 50 మెంబర్స్ ఉంటాం అంతే. 50 మెంబర్స్ అట్లా వెళ్ళి మళ్ళీ ఇలా, మళ్ళీ అట్లా వెళ్ళి మళ్ళీ ఇలా 2 టైమ్స్ చూసేసాం. అండ్ చాలా హ్యాపీ. అండ్ వరల్డ్స్ రిచెస్ట్ టెంపుల్ చూసేసాం. ఏదో నాకేం అర్థం కాల, నా లిస్ట్లో ఈషా టెంపుల్ లేదు, బట్ శివుడి గుడికి వెళ్ళాం. ఇక్కడ నారాయణ అదే తిరువనంతపురం అసలు అనుకోలే, బట్ తిరువనంతపురం మనంత నారాయణుడి గుడి, శివుడి గుడి దర్శనం అయిపోయింది, నారాయణుడి గుడి దర్శనం అయిపోయింది. అండ్ ఇంకోటి ఇంకేందంటే చెప్పాలా, జమ్మూ కాశ్మీర్లో శివుడు ఉన్నాడు అంటారు కదా ఐస్ కొండల్లో. అండ్ మేము అక్కడి నుంచి కన్యాకుమారి కదా వచ్చింది, ఇక్కడ నారాయణుడు దర్శనమైంది. శివుడు నారాయణుడు అడ్డబెట్టు నిలువుబెట్టు, అంటే అప్పట్లో వీళ్ళు గొడవలు కదా. సో పైనుంచి కిందకి మొత్తం ఆ దేవుడి నుంచి ఈ దేవుడి వరకు మొత్తం కలిసేసాం. ఈ టూర్ అయిపోయిన తర్వాత తమ్ముడికి కన్యాకుమారిలో మంచి పేరు పెట్టాలి. తమ్ముడికి తమ్ముడు తమ్ముడు అంటమే తప్ప నేను ఏ రోజు మంచి పేరు పెట్టల. తమ్ముడికి మంచి పేరు పెట్టాలి. అండ్ ఇంకా 90 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి కన్యాకుమారి, ఆహా వన్ ఆఫ్ ద మై డెస్టినేషన్ అన్నమాట. అంటే మొత్తం 3 డెస్టినేషన్స్ నేను అనుకున్నవి, లడాక్ 1, 2 కన్యాకుమారి, 3 విజయవాడ. అదేంది మా ఇంటికి వెళ్ళడం కూడా మాకు ఏమో ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత లాస్ట్లో ఇంటి వరకు వెళ్ళాలి కదా. సో కన్యాకుమారి దగ్గర నుండి మళ్ళీ మా ఇంటికి కూడా, అంటే గన్నవరం విజయవాడ దగ్గర గన్నవరం అక్కడికి కూడా 2000 కిలోమీటర్స్ వచ్చింది. అంటే డైరెక్ట్ 1000 కిలోమీటర్స్ ఉంటుందేమో విజయవాడ, 1000 కాదు ఒక 1300-1400 ఉంటుందేమో కన్యాకుమారి నుంచి విజయవాడ. బట్ మేము మధ్యలో శ్రీలంక బోర్డర్ ధనుష్కోడి వెళ్ళాలి, సో అటు నుంచి మదురై వెళ్ళాలి. అండ్ తర్వాత మదురై దగ్గర నుండి తమ్ముడు బర్త్ ప్లేస్ వెళ్ళాలి, అంటే రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. సో తమ్ముడికి చూపించాలి, తమ్ముడు ఎక్కడ పుట్టారా ఈ హాస్పిటల్లో అని. సో అలా ఇలా అన్నీ ఇలా మెయిన్ స్పెషల్ ప్లేసెస్ అన్నీ తిరుగుతూ తిరుగుతూ ఇంకా ఫైనల్గా ఇంటికి వెళ్ళిపోతాం. అండ్ ఫైనల్ వీడియో కూడా ఆఫ్టర్ కన్యాకుమారి కూడా 2000 కిలోమీటర్స్ వస్తుంది మా ఇంటికి. సో ధనుష్కోడి ఇలాంటివన్నీ మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి కదా, సో అవి కూడా వాచ్ చేసేసి వెళ్ళిపోతాం. అండ్ సో ఎగ్జైటింగ్ అండ్ టుడే కన్యాకుమారి. అండ్ ఆల్రెడీ మేము 10,000 కిలోమీటర్స్ క్రాస్ చేసేసాము అసలు. అంటే యాక్చువల్లీ మ్యాప్ ప్రకారం అయితే 9,500 కిలోమీటర్స్ వచ్చినట్లు మా లెక్క ప్రకారం. అంటే ఇప్పుడు తిరువనంతపురం వచ్చాం కదా, ఇక్కడికి వచ్చినంతవరకే కాదు కదా, ఇక్కడికి వచ్చి మా రూమ్ చూసుకొని మేము ఇక్కడ వీడియోస్ తీసి మళ్ళీ నైట్ స్ట్రీట్ ఫుడ్ అని తిరిగి అదంతా తిరిగి మొత్తం అలా ఒక్కొక్క ఊరికి ఒక 60 కిలోమీటర్స్ అలా ఎక్స్ట్రా వస్తుంది కదా. సో ఆ లెక్కలో చూసుకుంటే 11 అంతే 10,800 అలా ఉంది ప్రస్తుతం. ఓకే ఫైనల్లీ ఇంటికి రీచ్ అయినప్పటికీ ఐ థింక్ 12,000 ఆర్ 13,000 అవుతుందేమో. చూద్దాం 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 ఎంత అవుతుందో.
అండ్ టుడే డే ఎంతకంటే మర్చిపోయా, 33 34 అంటే పొద్దున్నే లేచాం కదా, అసలు అది క్యాల్కులేట్ చేసుకోవాలా. నాకు డే బైడే కన్ఫ్యూజన్ అయ్యి ఇవాళ డే 33 34 అదొక్కటి. ఎనీవేస్ హ్యాపీ అబ్బా, వరల్డ్స్ రిచెస్ట్ టెంపుల్ అండ్ రిచెస్ట్ గాడ్ని నేను 2 సార్లు అంటే ఏ హంగామా లేకుండా 2 సార్లు లైన్లు అసలు మాగా నవ్వొచ్చింది. సో గాయ్స్ పొద్దున్నే మేము 2 నుంచి బెడ్ మీద తన్నుకుంటున్నాం, నువ్వు లెగుద్దాంలే లెగుద్దాంలే అని నేనైతే ఒక 10 to 12 అలారమ్స్ పెట్టేశాను. అవి లెగంగారు ఇంత జర్నీలో పొద్దున్నే 2కి లెగాలంటే ఇంపాసిబుల్ అది. అరే ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా లేదా? ఫ్రిడ్జ్ లేదురా అసలు, పానిక బాటిల్ తండా తండా కూలింగ్ ఓకే. అరే కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 66,000 కిలోమీటర్స్ ఇప్పుడు వరకు. ఫోటో ది కరెక్ట్గా బ్రేక్ కొట్టే లోపల వాటి ముందుకు వెళ్ళిపోయింది. తిరువనంతపురం నుండి కన్యాకుమారి వెళ్ళే రోడ్డు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఎందుకంటే సేమ్ టు సేమ్ అక్కడ ఎలా ఉందో ఏంటో కాదు, కొంచెం ట్రాఫిక్ ఉంటే ఇబ్బంది. ఇరుకు రోడ్డు కన్యాకుమారితె. మైండ్ అంతా సూపర్ కూల్ ఉంది. బైక్ రైడ్ స్టార్ట్ చేసినప్పుడు అంతా నా వల్ల అవుతుందా అని అసలు చాలా అంటే చాలా చాలా భయపడిపోయాను. అసలు మామూలు కంగారు కూడా లేదు. డే 1 స్టార్ట్ అవుతున్నప్పుడు అసలు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అసలు అది చాలా భయపడిపోయాను. ఎప్పుడు మనకి ఇంత లాంగ్ ఎక్కువ బైక్ రైడే వెళ్ళలేదు. అంటే అట్లీస్ట్ విజయవాడ నుంచి వైజాగ్ కూడా నేను ఎప్పుడు బైక్ మీద వెళ్ళలేదు. ఇలాంటిది మన వల్ల అవుతుందా అనేసి తొందరగా రావడం బండి మీద, ఇన్ని వేల కిలోమీటర్లు ఇన్ని రోజులు వదిలేసి ఉండడం, పేరెంట్స్ని కానీ అన్నీ ఇంపాసిబుల్ టాస్క్, సంథింగ్ ఏదో అవుతుంది ఏదో అలా అనిపించేసింది. కానీ ఇవాళ ఇదంతా సక్సెస్. నాకు సక్సెస్ ఇంకా ఒక 40 కిలోమీటర్స్ దూరంలో ఉందంటే నాకు అసలు ఏం ఇది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఇన్ని స్టేట్స్ దాటుకుంటూ ఇండియా మొత్తం ఇలా తిరుగుతాను కల్లా కూడా అనుకోలేదు. అసలు మా విజయవాడ తప్ప సరిగ్గా నాకు ఏ సిటీ కూడా మ్యాక్సిమం అంత తెలియదు. అసలు ఇట్లాంటిది ఇప్పుడు మొత్తం ఇండియా మొత్తం తెలిసిపోయిందంటే బై రోడ్డు ఎలా వెళ్ళి రావడం ఈ లోపల ఎవడు తెలుస్తా చెప్పండి. ఇండియా మొత్తం నరేంద్ర మోడీకి కూడా తెలియదు ఏ సందులో ఏం జరుగుతుందో. ఏదో మంచి సక్సెస్ లాగా ఉంది నా హార్ట్ నా వరకు. మ్యాక్సిమం ఎంటర్ గైడ్ గోస్ట్ మా అమ్మ, ఆ మమ్మీ నువ్వు వెళ్ళి రాగలవు అని చెప్పకపోయి ఉంటే నా చేతిలో ఇంత డబ్బు పెట్టి వెళ్ళిరా ఏం కాదు నువ్వు తిరిగి వస్తావు అని చెప్పి ధైర్యంగా చెప్పకపోయి ఉంటే ఏ ఇన్ని స్టేట్లు అబ్బా. లవ్ యూ బైక్ 56,000 కిలోమీటర్లు తిరిగింది ఇవాళతో మమ్మల్ని ఎంత సేఫ్గా ఎంత హ్యాపీగా ఎవ్రీ నైట్ ఎవ్రీ మార్నింగ్ అమ్మో ఇదంతా తిప్పి ఇండియా మొత్తం తిప్పి తీసుకొచ్చిందంటే అసలు నాకు అబోయ్ అసలు ఎరసాయి ఇట్లా ఎలా ఇది ఎలా కన్వే చేయాలో కూడా నాకు అసలు ఎన్ని స్టేట్లు సేఫ్గా తిప్పి మమ్మల్ని ఎంత ఇదిగా తీసుకొచ్చినందుకు ముందు నా తమ్ముడు బండికి సన్మానం చేయాలి మీ ఇద్దరం. ఇన్ని స్టేట్లు ఇన్ని వరస్ట్ రోడ్లు ఇన్ని వానలు ఎంత ఐస్ ఎంత ఇసుక ఎంత బురద అమ్మో కంపరం. కొన్ని కొన్ని స్టేట్లు అయితే అసలు ఎండ వెళ్ళగలదు కానీ మేము వెళ్ళలేకపోతున్నాం. అట్లాంటిది
బాబాబా పాస్ట్ 36 డేస్ 37 డేస్ నుంచో డ్రైవింగ్ ఎంటైర్ ఒకటే డ్రైవింగ్ ఏదో అలసిపోవడానికి రెస్ట్ తీసుకుంటున్నామనే తప్ప ఎక్కడ మ్యాక్సిమం ఎంజాయ్ చేద్దాం, రెండు రోజులు బయట తిరుగుదాం, ఇది వీడియో లాగా ఇంకా ఆపేద్దాం అని ఎప్పుడు అనుకోవాలా. వెళ్దాం అటు ఆ స్టేట్ నుంచి ఈ స్టేట్, ఈ హోటల్ నుంచి ఆ హోటల్, తిరగడం కొత్త ప్లేసెస్ చూడడం అంతే తప్ప నేను ఎప్పుడు ఇలా ఎంత జరుగుతుందని అనుకోలేదు. అసలు ఐ లవ్ మై బైక్ అబ్బా. ఇది అందరూ చెప్పడం కాదు, కొనుక్కొని ప్రతివాడు చెప్తాడు నా ఐ లవ్ మై బైక్ అని. మీరు నా బండి చూస్తున్నారు కదా, అసలు ఎక్కడ ఏ ట్రబుల్ లేదు, ఎంత హ్యాపీగా సేఫ్గా పొడాలమ్మా. మరి ఇన్ని స్టేట్లు తిప్పి తీసుకొచ్చినందుకు నా బండిని పోడుకోపోతే ఎట్లా చెప్పండి. ఇంకేంలా, సినిమా డైరెక్టర్ అవ్వాలనుకున్నా, ఒక కెమెరామెన్గా సక్సెస్ఫుల్, ఒక రైటర్గా సక్సెస్ఫుల్, ఒక ఎడిటర్గా సక్సెస్ఫుల్, అన్ని రకాలుగా సక్సెస్ఫుల్. సక్సెస్ఫుల్ మీన్స్ ప్రూవ్ చేసుకున్నా ఎక్కడికక్కడ. బట్ ఇంకా సినిమా డైరెక్షన్ ఉంది, అదొక్కటి మిగిలిపోయింది. అండ్ దానివల్లే కొంచెం ఇబ్బందులు, ప్రాబ్లమ్స్, ఏవో గజిబిజ్లు. సినిమా అంటే ఈజీ కాదు కదా, టికెట్ కొనుక్కొని చూసినంత ఈజీ అయితే కాదు తీయటం. సో చాలా ప్రాబ్లమేటిక్. ఇంకా నా లైఫ్లో స్టార్టింగ్ స్టెప్సే ఎంత బ్యాడ్గా, ఎంత హార్డ్గా ఉండిపోయినాయి. ఇంకా ఎప్పుడు రా నాయన సినిమా తీసేది అని చెప్పి చాలా ఒక రకంగా తపన పడిపోయాం. ఇవాళ ఏందో ఒక రకంగా గుడ్ ఫీల్, అందుకే షేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఇట్స్ మై ఓన్ బ్లాగ్ కదా, నేను గట్టి చెప్పే వాళ్ళు ఎవరు లేరు. అండ్ పర్లేదు, ఒకప్పుడు ఎలా ఫ్యూచర్ అని చాలా భయం వేసిపోయేది. ఈ ట్రిప్తో ఒక మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. అదే ఏమో నాకు అర్థం కావట్లే. అండ్ ట్రిప్ స్టార్ట్ అయినప్పుడు నాలో ఉన్న అసలు యాక్సిలేటర్ తిప్పాలన్నా కూడా కొంచెం భయంగా ఉండేది. సగం దూరం వచ్చిన తర్వాత కూడా అబ్బా నా వల్ల ఎవరికైనా ఇబ్బంది అవుతుందేమో ఈ రైల్లో, ఇప్పుడు నాకేమైనా పర్లేదు, వీళ్ళు ఎవరికైనా ఏమైనా అవుతుందా వెనక్కి తిప్పేద్దామని అనిపించింది. నా ఫ్రెండ్స్ కూడా గట్టిగానే సపోర్ట్ చేశారు. ప్రాబ్లం వచ్చింది కానీ వాళ్ళే ఇంటికి వెళ్ళిపోయారు, నాతో పాటు సాయిగడ ఉన్నాడు, ఇద్దరం కలిపి గట్టిగానే కొట్టుకొచ్చేసాం. చూస్తున్నారుగా ఎక్కడికక్కడ వ్లాగింగ్, ఎక్కడికక్కడ డైలీ టైం టు టైం వెళ్ళటాలు, మ్యాక్సిమం ఎక్కడెక్కడ బ్రేక్ తీసుకోవడం వల్ల మిస్ అయిపోయి నైట్లో వెళ్ళిపోతున్నాం. కానీ ఏం మరి ఎక్కడ లేట్ చేయలేదు, టైం అంటే టైం అబ్బా సినిమాలు అంటే. చాలా ప్రాబ్లమేటిక్గా, చాలా హార్డ్గా, చాలా పెయిన్స్తో, చాలా కళ్ళమ్మని లెజ్జుతో స్టార్ట్ చేసిన రైడ్ ఇది. ఇంత సక్సెస్ఫుల్గా అవుతుందని అనుకోలే. అయ్యో ఇంకా అయిపోలేదులేండి, ఇంకా కన్యాకుమారి వరకు వచ్చింది, ఇంకా చాలా ఉంది. ధనుషుకోడి వెళ్ళాలి, ఇంకా చాలా ఉంది. తిరుపతి మో ఇంకా అటు నుంచి అటు చాలా తిరగాలి. గోల్డ్ ఉంది వారం, ఇంకా అవ్వలేదు. ఇంకా చెన్నై వామ్మో చాలా ఉంది. అంటే ఏందో ఒక రకంగా ఫీల్, ఇంటి దగ్గర నుంచి పెట్టుకొచ్చిన 4 టార్గెట్స్, ఒకటి లడాక్, ఒకటి ఆ పైన లడాక్, ఇంకోటేమో కింద కన్యాకుమారి. ఆల్మోస్ట్ 3 టాస్క్స్ అయిపోయినాయి కదా, సో ఒక రకమైన ఫీల్. ఫైనల్ టాస్క్ ఇంటికి వెళ్ళటమే మిగిలింది. సో ఇంటికి వెళ్తున్నామని నేను ఇన్ని రోజుల తర్వాత నా నోట్లోంచి వస్తుంది. ఒకసారి వీడికి కూడా చెప్పాలి, అరే సాయిగా మనం ఇంటికి వెళ్తున్నాంరా ఇంకో 2 డేస్లో. ఏందో అబ్బా గుడ్ ఫీల్ ఈ కేరళ వెదర్కి, చంపేసింది ఈ ఫీల్. బైక్ ఎవడో ఒకడికి ఎక్కడో చోట వస్తుంది కదా, నాకు ఇక్కడ వచ్చినట్టుంది ఈ ఫీల్. ఆల్మోస్ట్ మనకు బాధ గట్టిగా వేస్తే ఇక్కడ దూరంగా వెళ్ళిపోవాలరా బాబు అంటాం కదా మన ఫ్రెండ్స్తో కానీ అక్కడ ఎవరోకలతో. సో నాది కూడా ఇలాంటి రైడే. సో దూరంగా వెళ్ళొచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏమో ఇప్పుడు రిటర్న్ అవుతున్నాం. బా గ్రేట్ ఫీల్ అబ్బా. మ్యాక్సిమం ఇది నేను ఎక్కడా చూడలా, ఏ బైక్ రైడర్ దగ్గర చూడలేదు, ఎక్కడా చూడలేదు. అంటే చిన్న చిన్నగా ఒక 500 కిలోమీటర్స్, ఒక 600 కిలోమీటర్స్, ఒక 1000 కిలోమీటర్స్ వెళ్ళొచ్చేస్తారు. కానీ మాలాగా ఇన్ని 1000 కిలోమీటర్లు ఒక 30 డేస్ 40 డేస్ ట్రిప్ పెట్టుకొని బైక్ మీద, ముందు అసలు పేరెంట్స్ పంపాలి కదా, ఏ పేరెంట్స్ అలా పంపుతారు 40 డేస్ 50 డేస్ ఇలా తిరిగేసి రండి ఇదని. ఏమో నేను నాకైతే నాకు ఇదే కొత్తగా ఉంది ఫీల్, ఏ సినిమాల్లో కూడా సరిగ్గా చూడలే నేను. రైడ్ ద్వారా చాలా అంటే చాలానే సాధించాం. బాధలు, ఆనందాలు, కష్టాలు, అబ్బో ఈ దేశంలో ఉన్న జనాలు వాళ్ళందరినీ చూస్తుంటే
నా బాధ ఎంతలో బొక్కలో బాధ అనిపిస్తుంది ఇప్పుడేమో. అసలు బాధ దేనికి బాధపడకూడదు అనిపిస్తుంది మెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మధ్యలో మా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేసి, మామ అబ్బాయి అసలు మీరు ఇంత ఇండియా మొత్తం ఇలా తిరుగుతున్నారు, ఇది ఇండియాలో ఫస్ట్ టైం కదా అని అంటే, నేను 2019లో ఇప్పటి వరకు ఎవడ వెళ్ళలేదా, ఇదేంటి మేము ఫస్ట్ టైం ఏంటారు బాబు మాకు తెలీదు అయితే అనుకున్నా. అంటే చాలామంది యూట్యూబర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఏ తిరుగుతూ ఉంటారు, మనకు అసలు ఇలాంత ఐడియా లేదు వీటి మీద. ఓ ఇంత పెద్ద ఇండియా రైడ్ ఇప్పుడు దాకా ఎవడ వేయలేదా అని చెప్పి నేను అడిగితే, ఆ వేయలేదు మామా, మనం ట్రెండింగ్ అయ్యేలాగా అదేంటి మంచి మంచి వీడియోస్ చేసుకురండి అని. ట్రెండింగ్ అయ్యేలాగా వీడియోస్ చేయడం ఏంద్రా బాబు, మేము వెళ్ళిన ప్రతి సిటీ ఏదో మాకు దొరికినంత వరకు కెమెరాలో తీసుకుని వస్తున్నాము డ్రోన్లో వాటిల్లో అయితే అని చెప్పా. అట్లా కాదు, అందరూ బైక్లో పెడతారు కదరా, అదేంటి పోలీసులు పట్టేసుకున్నారు భయ్యా చూడండి అని. ఇంకోటేమో అదేంటి ఇంకోటి ఏదో చెప్పాడబ్బా ఏంటి, మా జస్ట్ మిస్ అయింది యాక్సిడెంట్, ఇది చూస్తే భయ్యా షాక్ అవుతారు ఇట్లాంటివి అన్నా. ఈ అమ్మ రే బాబు అసలు నిజమైన బైక్ రైడర్ ఎవడు ఎట్లాంటివి పెట్టడరా అంటే, బేసిక్గా ఇప్పుడు మా ఫ్రెండ్ సర్కిల్ కానీ మా ఫ్యామిలీ కానీ వాడు తిరిగి రావాలి అనుకుంటారు. రేపు పొద్దున్న నేను ఈ వీడియోస్ పెట్టిన తర్వాత అయ్యేదో ట్రెండింగ్ అవ్వాలని చెప్పి థంబ్నైల్స్ ఇలా అసలు అయ్యా మమ్మల్ని పట్టుకున్నారు, మమ్మల్ని ఏంటది మమ్మల్ని ఇలా చేశారు, అమ్మో ఇది దాటపోతే మా పని అయిపోద్ది ఇట్లాంటి ఏ థంబ్నైల్ చీప్గా చిల్లర్లా చూస్తున్నారుగా. అసలు ఇండియా రైడ్ అంటే ఇలా ఉంటుందబ్బా, ఇది చిల్లరగా చీప్గా ఎక్కడ పెట్టుకోమని తీసుకెళ్ళి చండాలంగా అసహ్యంగా చిచ్చిచ్చి అవన్నీ. అమ్మ నిజమైన బైక్ రైడర్ ఎవడో అసలు ఎక్కడ ఏది మిస్ కాదు నాకు తెలిసి. అంటే అవతల పోలీసులు పట్టుకుంటున్నారా, యువతలు ఇలా జరుగుతుందా, అట్లా వెళ్ళొచ్చా లేదా, సో మ్యాక్సిమం 99% ముందే తెలిసేసుకుంటారు. సో అన్నీ తెలుసుకునే స్టార్ట్ అవుతారు, ఇన్కేస్ అవన్నీ తెలియకుండా ఎవడైనా స్టార్ట్ అవుతాడా సకంలో రైడ్ ఎవడైనా ఆపుకుంటాడా, సో కుదరదు కదా. అవన్నీ చీప్ ట్రిక్స్ మనకు అవన్నీ అనవసరం లేదబ్బా. నేను వచ్చిన తర్వాత అయితే చాలా డీసెంట్గా అంత అఫీషియల్గా ఒక సినిమాటోగ్రాఫర్ బైక్ రైడ్ వేస్తే ఎలా ఉంటుందో నేను అలా మ్యాక్సిమం మన విజయవాడ స్టైల్లో నేను చేస్తానబ్బా నాకున్న టాపిక్లో. అంతే తప్ప మనకి ఇలాంటి చిల్లరాశాలు తెలియదులే, కానీ చూస్తే చూసారు లేతలేదు. మా మమ్మీ మా ఫ్రెండ్స్ అందరూ చూస్తారు కదా, మా 20 మంది మా 40 మంది సర్కిల్ మా ఫ్యామిలీ మా ఫ్రెండ్స్ వీళ్ళు చూస్తారు కదా చాలు మనకు 40 వ్యూస్, ఆ పైన ఒక 100 వ్యూస్ అయినా వచ్చినాయా సక్సెస్ అయినట్టే కదా. ఈ మాత్రం దానికి భయ్య పట్టేసుకున్నారు మమ్మల్ని, ఇక్కడ పడిపోయాం యాక్సిడెంట్ అయిపోయేవాళ్ళం ఏంది అది. సరే ఒక వీడియోకి పెడతాం, ఎన్ని వీడియోలకు పెడతాం ఓరి నాయన, మనం ఇప్పుడు మొత్తం మీద ఇన్ని స్టేట్ల మీద ఆల్మోస్ట్ 35-34 వీడియోస్ వస్తాయి అనుకుంటా. 34 అసలు 35 రకాల అబద్ధాలు అలానా, అసలు ఇది ఇంపాసిబుల్ అబ్బాయి. ఉందబ్బా గుడ్ ఫీల్ అంటే చాలా హ్యాపీగా ఉంది వాళ్ళంతా. ఫ్యూచర్ 2019 నేను అసలు మర్చిపోలేను ఈ బైక్ రైడ్ కానీ ఇది కానీ. ఈ ఎంటైర్ వీడియోస్లో ఎవరైనా హర్ట్ అయి ఉంటే ఏమో మరి, నేను మ్యాక్సిమం హర్ట్ చేయలేదు, చేయకుండా సారీ చెప్పడం దీనికి ఎవరైనా హర్ట్ అయితే చూస్తున్నాను. ఏదో సెలవుల తర్వాత బాగా మనసులోంచి హ్యాపీగా నవ్వుతూ మాడేసుకుంటున్నా తెలుసాయి, ఒక రకంగా అంటే ఒక రకంగా ఏడుపుచ్చేస్తుంది. ఏమన్నా మర్చిపోలేమో, లేదా హెల్మెట్లో ఎక్కడైనా నలకబడిపోయిందా. సరే ప్లీజ్ స్మైలింగ్ గైస్, రైడింగ్ ఇంకా కంటిన్యూ ఇంకా లాస్ట్ 4 డేస్. తమ్ముడు కూడా మంచి యాక్టివ్గా ఉన్నాడు, ఊరికే 100 ఎగుస్తున్నాడు. నా ధోని అయ్యా కన్యాకుమారి వచ్చేసాం, జై జై. కష్టపడిన కష్టానికి ఈ రిజల్ట్ ఉంటుంది చూడండి. ఇంత కష్టపడి కన్యాకుమారి వచ్చామా, లైఫ్లు ఇప్పుడే 2 లైఫ్లు అలా కనపడి. ఒకళ్ళు రోడ్డు క్రాస్ చేశారు, ఇంకొకళ్ళు ఏమో ఫుడ్ కోసం అక్కడ లైన్లో నుంచున్నారు. ఏదో సంథింగ్ ఫీల్, చేతులు నొప్పులు కాళ్ళ నొప్పులు అన్నీ పోయాయి.
10 కిలోమీటర్స్లో కన్యాకుమారి. బట్ ఇప్పుడు 11,000 కిలోమీటర్స్ డ్రైవ్ చేసిన ఇది 85% ఇంకా తనుష్ కోడి శ్రీలంక బోర్డర్ వెళ్ళాలి కదా, వెళ్ళాలి ఇంకా ఇంటికి వెళ్ళాలి. अरे अच्छा वाह, अरे किंदे का लाल रसा होगा ये आठ लेर का लाल. वाह कन्याकुमारी अच्छा हीरे. ओह ओह बा 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 समुद्र తమిళనాడు. చూస్తా చూస్తా ఇంకొక కర్ల అదిగో అదే బీచ్. అమ్మా 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 ఎన్ని కష్టాలు పడ్డానమ్మా కన్యాకుమారి తల్లి. ఆహా మళ్ళీ ఇక్కడికి రావడానికి కోసం అక్కడ అది కన్యాకుమారికి, ఇది కన్యాకుమారి బీచ్ రా, ఇక్కడే ఉండాలి. వ్యాక్స్ మ్యూజియం అంట, వెహికల్స్ రెస్ట్రిక్టెడ్ ఆడ. టెంపుల్ వెళ్తున్నాయి కదా బైక్లు. అట్లా ఇక్కడే బొమ్మలు మనకెందుకు కానీ టాటూలు ఉంది ఇక్కడ. అది అది ఇంకా వదలగా మనం ఈజీగా. చెరుగుదాండి చెరుగుదాం. ఓకే ఫైనల్లీ కన్యాకుమారి తమ్ముడు 1000 కిలోమీటర్స్ సభాష. టెంపుల్ అరే చేంజ్ ఉందా 10 రూపీస్ అంత ఏం చెప్పొద్దు ఇచ్చేద్దాం డబ్బులు, సోజ్ చెప్పిద్దా. గ్రీన్ వాటర్ కూల్ క్లైమేట్ తమ్ముడు చూడరా. సరే అబ్బా అది. సో షిప్స్లో నుంచి అటు వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళాలంటే తమ్ముడు నాట్ అలౌడ్గా. ఓహో కన్యాకుమారి. హలో స్వామి, స్టాచ్యూ అయినా కనబడుతున్నామా, ఇటు తిరుగు తండ్రి. 11,000 కిలోమీటర్స్ జర్నీ చేసి వచ్చామా అయినా నీకోసం. దగ్గరికి వస్తా ఉండు, దగ్గరికి వస్తా, రేపు వస్తా దగ్గరికి వస్తా. బాబాబా ఏమన్నా ఉందా క్లైమేట్ ఈ దగ్గర లొకేషన్లో. హోటల్ పట్టాలి ఇప్పుడు, నైస్ వ్యూ కదా చూడడానికి. నేను అందుకే ఇక్కడ ఉండిపోయా రాగానే. చలో లెట్స్ గో. ఒక చెరుకు జ్యూస్ తాగేసి రూమ్ పట్టేసి రూమ్లోకి వెళ్ళిపోయి సెలబ్రేట్ చేసేసుకొని ఫోటోగ్రాఫర్ లైఫ్ ఇలా అయిపోయింది. బీచ్ల దగ్గర అక్కడిక్కడ నాకు ఇలా చూసినప్పుడల్లా బాధే, నేను ఫోటోగ్రాఫర్నే కదా. 10 రూపీస్కి 20 రూపీస్కి వాళ్ళు తప్పు కాదులే, కానీ అది చూస్తుంటే ఎంబారసింగ్. చెరుకు అంటే నాకు ఇతనా 200 అనుకున్నాను అమ్మ. అన్నా ఫ్రెష్ జ్యూస్ లేకపోనా, ఫ్రెష్ జ్యూస్ ఫ్రెష్ జ్యూస్. దో గ్లాస్. అరే ఆ మిషన్ సౌండ్లో 200 అన్న టెన్ పడిందిరా, 200 అన్న టెన్ పడింది గ్లాసు.
అమ్మాయి నా కొడుకు వేస్తాడు అని అనుకున్నా. 20 కన్యాకుమారి హో కన్యాకుమారిని వాళ్ళు మన బండితో సెల్ఫీ దిగేశాడు ఆ గల్చక్కోడు. ఇక్కడ చాలా ఉంది ఎక్స్ప్లోర్ చేయాల్సింది. చూద్దాం చూద్దాం, ముందు మంచి హోటల్ పట్టాలి. అదిగో ఫోటో తీస్తున్నాడు, ఇంకా పింక్ షర్ట్ వాడు తీసి పెట్టాడు. సాధించాం. ఇవాడు ఆఫ్టర్ కన్యాకుమారి ఆఫ్టర్ ధనుష్కోడి శ్రీలంక బోర్డర్ నా బాయ్. ఆహా ఇప్పుడే ఫిష్ తీసేసుకున్నా. ఇదిగో ఇదే మా హోటల్, హోటల్ ట్రైసి. ఇది కూడా తక్కువేం కాదు, 2800. అంటే ఇక్కడ ప్రతి హోటల్ 4000 5000 ఈ రేంజ్లో ఉన్నాయి. సీ వ్యూ ఓన్లీ సీ వ్యూ అయితేనే, మిగతా హోటల్ అన్నీ 800 900లే. ఇలా సీ వ్యూ కావాలి, పొద్దున్నే మార్నింగ్ సన్రైజ్ కావాలి, సన్సెట్ కావాలి, హోటల్ దగ్గర నుంచి చూడాలనుకుంటే ఏ నేను తక్కువలో తీసుకుంటాగా. చూడండి మొత్తానికి కన్యాకుమారి 360 డిగ్రీస్ వ్యూ కనపడేది మొత్తం పట్టేసి. ఆ హోటల్ ట్రైసీ హోటల్ అంట. ఒక గంట పట్టింది అబ్బా ఎతకడానికి. మొత్తం ఈ మూలల్లో ఎటు నుంచి సన్ వచ్చినా మనకే కనపడుతుంది, ఇటు సన్సెట్ అయినా మనకే కనపడుతుంది, అండ్ అక్కడే స్టాచ్యూ ఉంది. సో సూపర్. అండ్ గోప్రోలో కొంచెం లాంగ్ కనపడుతుంది కదా, అండ్ అదే అనమాట మ్యాటర్. అండ్ దిస్ ఈజ్ అవర్ రూమ్. నైస్ వ్యూ అమ్మ. అసలు చూడడానికి నైట్ ఎలా ఉంటుందో కానీ ఎండ మాత్రం చంపేస్తుంది. హెల్మెట్ మొత్తం తడిసిపోయి కారిపోయింది అసలు. ఇప్పుడు అక్కడ ఒక చోట ఫిష్ చెప్పాము, ఈ సైజు ఉంది అది, అది ఆర్డర్ చెప్పేసి వచ్చాము. ముందు రూమ్లో బ్యాగులు పెట్టేసి వస్తాం. రారా గోరు పెట్టేస్తా. సో ఇప్పుడు వెళ్ళి ఆ పార్సిల్ తెచ్చుకోవాలి చేప.